మొక్కల్ని పెంచుకున్న టైంలో మనకి మొక్కలు పెరుగుతున్నప్పుడు మాత్రం ఏది కూడా బయట పాలు లీటర్స్ వాటర్లోనైతే 1 లీటర్కు ఇది చక్కగా అందుకుంటాయి. అయితే ఇది స్ప్రే చేయకూడదండి. స్ప్రే చేసే వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, అలాగే రావు. కానీ ఒక్కో టైంలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మొక్కలకి బలమైన ద్రావణాన్ని తయారు చేసుకొని ఇస్తున్నామండి. అంటే ఇది పడేయకుండా ఇంట్లో మిగిలిపోయే వస్తువులతో ఇది పాడేసే బదులు మొక్కలకి ఇస్తే ఎంత బలమో తెలుసండి. ఇంతకీ ఏంటా అని చూస్తున్నారా? ఇదేంటంటే మనకి పులిసిన రుబ్బు ఉంటుంది కదండి, అట్ల రుబ్బు. దోశలకని రుబ్బు కొన్న తర్వాత అది కొన్ని రోజులకైతే మనకి పులిసిపోతుంది, ఇంకా అప్పుడు మనం తినలేమన్నమాట. ఆ తినలేనప్పుడు తీసుకెళ్ళి కాలలో వంపేయడం అలా చేసేవాళ్ళం తెలియక ఆ స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు మొక్కల్ని పెంచుకున్న టైంలో మనకి మొక్కలు పెరుగుతున్నప్పుడు మాత్రం ఏది కూడా బయట పడేనక్కర్లేదండి. అది చక్కగా ఇలా వాటర్లో కలిపేసి డైల్యూట్ చేసి ఇలా మొక్కలకి ఇచ్చేసామంటే ఎంత బలమో, మంచి పోషకాలు మొక్కలకి అందుతాయన్నమాట. ఇక్కడ చూడండి, స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఏంటంటే పూర్తిగా పూతతో నిండిపోయి ఉంది. మరి ఆ పూత నిలబడాలి, మనకి ఫ్రూట్స్ రావాలి అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇది ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. మనకి ఇప్పుడు మిగిలిపోయిన రుబ్బు ఉంటుంది కదండి, ఆ రుబ్బుని ఒక పక్కన ఉంచుకొని తర్వాత పులిసిన పెరుగు, మనకి పెరుగు కూడా పక్కన పెడతాం అప్పుడప్పుడు మొక్కలకి స్ప్రే చేయడం కోసం పక్కన దాచి ఉంచుకుంటాం కదా. ఆ పులిసిన పెరుగు అలాగే ఈ రుబ్బు కలిపి నీటిలోని 12 లీటర్స్ వాటర్లోనైతే 1 లీటర్ వచ్చేలాగా కలుపుకున్నానండి. ఈ రుబ్బు ఇది 1 లీటర్ ఉండేలాగా ఇదంతా కలిపి మనం వాటర్లో మిక్స్ చేసేసి డైల్యూట్ చేసేసి ఇలా మొక్కలకు ఒక్కో మగ్గు చొప్పున ఇచ్చేయండి. ఎంత బాగా పూత నిలబడుతుందంటే మనకి పూత రాలిపోదు, చక్కగా పిందెలుగా మారి మనకి కాపునైతే ఇస్తాయి. ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఇలా పచ్చిమిరపకాయల మొక్కలు. ఇప్పటి వరకు ఎండకి అనుకుంటాను వేడికి పూత రాలిపోతుంది, మరి ఇప్పుడు చల్లదనం కోసం మొక్కలకి ఇలాంటి గనక ఫర్టిలైజర్ ఇస్తే అవి చక్కగా అందుకుంటాయి. అయితే ఇది స్ప్రే చేయకూడదండి. స్ప్రే చేసే బదులు మనం మొక్కలకి మట్టిలో ఇస్తే అది వేరుకి చక్కగా అందుకొని, ఎందుకంటే మనం ఇది ఫర్మెంట్ అయినవి కదండి, ఈ పులిసిన రుబ్బు అంటే ఫర్మెంట్ అయిపోయినట్టు అనమాట. మరి ఎంత ఫర్మెంటెడ్ అయింది దాంట్లోకి చక్కటి మైక్రోబ్స్ అయితే ఏర్పడతాయి. అలాగే పులిసిన పెరుగులో కూడా చాలా మైక్రోబ్స్ ఉంటాయండి. ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా మనకి మట్టిలో చేరాలి. మట్టిలో చేరితే ఎంతో బలం మొక్క వేర్లకి అంది ఆ గుల్లబరుచుకొని మట్టిని వేర్లకి సౌకర్యం కలిగిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇవ్వడం వల్ల మట్టి గుల్లబారుతుంది, గట్టిగా అయిపోదు, అలాగే మొక్క కూడా ఫ్రెష్గా ఇంకా ఆహ్లాదకరంగా మొక్కకి మంచి పోషకాలు లభించి చక్క గ్రీనీగా ఎదుగుతాయి. అలాగే పూత పిందే నిలబడుతుంది, కాపు కూడా వస్తుందండి. ఇక నేను ప్రతి మొక్కకి కూడా ఇలా ఏ మొక్కని లేదు, పూల మొక్కలకైనా వంగ మొక్కలకి పచ్చిమిరపకాయలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది చక్కగా మన గార్డెన్లో ప్రతి మొక్కకి నేను ఇస్తున్నాను. ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, అలాగే కాస్మోస్ చూడండి ఎంత బాగా విచ్చుకుంటున్నాయో. ఎల్లో కాస్మోస్ ఉండడం వల్ల పాలినేషన్ జరుగుతుందండి. మనకి ఎప్పుడైనా ఈ కాస్మోస్ భలే వస్తూ ఉంటాయి, ఎక్కువ పూలు వచ్చేస్తాయి, చక్కగా బీస్ అట్రాక్ట్ అవుతాయి. సో అందుకని ఎల్లో కాస్మోస్ని పెంచుకోండి తప్పకుండా, గార్డెన్లో ఉండేలా చూసుకోవాలి ఆ మొక్క. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అయితే బోల్డ్ అన్నీ వస్తున్నాయి. మనకి ఇక్కడ బొత్తాయి పళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ మ్యాక్సిమం ఉండాలి గార్డెన్లో, ఎందుకంటే సీజన్కి బట్టి అవి మనకి ఫ్రూట్స్ వస్తాయి కదా. ఒక సీజన్లో బత్తాయి పళ్ళు కాస్తే, ఇంకొక సీజన్లో సపోటా, ఇంకో సీజన్లో దానిమ్మకాయలు, ఇంకా జామకాయలు, అది అన్నీ ఒకేసారి రావు. కానీ ఒక్కో టైంలో ఒక్కో ఫ్రూట్స్ మనకి ఆ టైం వచ్చేసరికి చక్కగా కాస్తాయి కదా, అంజీర్ అయినా కూడా. ఇలా మంచి ప్రతి ఒక్క పోషకాలు కలిగిన ఫ్రూట్స్ని మొక్కల్ని గనక గార్డెన్లో పెంచుకున్నట్లయితే ప్రతి మొక్కతో పాటు వీటికి కూడా మనం ఇలాగా పోషకాలను ఇస్తూ ఉంటాము. అవి కూడా తప్పకుండా మనకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి కదా, మల్బెరీస్ కానీ. అలా అండి ప్రతీదీ కూడా, ఇంకా ఇదే అదని ఏం లేదు. నిమ్మకాయలు కూడా అండి, నిమ్మకాయలు అయితే గజ నిమ్మలు, ఇందులో తైవాన్ నిమ్మని చాలా రకాల నిమ్మ జాతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి మనం చూసుకొని తెచ్చుకోవాలన్నమాట మొక్క, అక్కడ అది కనుక్కొని అసలు ఏంటి ప్లాంట్, ఇది ఎలా ఉంటుంది, కాపు వస్తాయా ఫ్రూట్స్, ఎప్పుడైనా మ్యాక్సిమం ఫ్రూటింగ్ ఉన్న మొక్కను మాత్రమే అడిగి తెచ్చుకోవాలండి నర్సరీలో. ఏదో కాసేస్తాయమ్మా ఇది మంచి వెరైటీ అని చెప్పి మనకి మాటలతో మభ్యపెట్టే వాళ్ళు కూడా ఉంటారండి.
అవి మనకి అంటగట్టేస్తారో, అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం మొక్కను పెంచినా కూడా ఫ్రూటింగ్ రాదు, ఫ్లవరింగ్ రాదు, కాయగూరల విత్తనాలు కూడా మోసం. ఇవన్నీ కూడా చూసుకొని మనం ఎప్పుడైనా వాళ్ళు మంచిది అడిగి లేదా తెలిసిన వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు తెచ్చుకున్న ప్లాంట్ ఎక్కడ తెచ్చుకున్నారని అడిగి అలాంటి మంచి మొక్కలు ఉన్న ప్లేసెస్కి వెళ్ళి తెచ్చుకోవడం చాలా మంచిదన్నమాట. నేనైతే ఎప్పుడూ వెళ్ళే నర్సరీలకే వెళ్తూ ఉంటానండి. కొత్త నర్సరీలో ఇప్పటివరకు అయితే ఏమీ తెచ్చుకోలేదు, కానీ ఇప్పటివరకు నేను తెచ్చుకున్న మొక్కలు ప్రతిదీ కూడా మంచిగా జర్మినేషన్ అయితే అయింది, బాగా వస్తున్నాయండి ఫ్రూట్స్ అన్నీ. ఎన్ని మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా తెచ్చిన తర్వాత మనం మంచిగా మట్టి మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి, అలాగే అప్పుడప్పుడు ఇలా గార్డెన్లో ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కూడా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్క అన్ని రకాల పోషకాలు అంది, మొక్కలు మనకి గ్రీనీగా ఎదుగుతాయి, మంచిగా మనకి ఫ్రూటింగ్ కూడా ఇస్తాయి కదండి. ఇక్కడ చూడండి, చక్కగా దానిమ్మ పూత వచ్చేసి చక్కగా మనకి ఫ్రూట్స్ అయితే రెడీ అవుతున్నాయండి. అక్కడ 2-3 దానిమ్మకాయలు ఉన్నాయి. ఇందులో మీరు నమ్మరు, చిన్న బకెట్లో వేసుకుంటున్నాను, ఆ బకెట్లోనే 4-5 దానిమ్మకాయలు రావడం, అవి మళ్ళీ అందులో గింజలు రెడ్ కలర్లో ఎంత బాగున్నాయి. హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపించాను కదండి, అప్పుడు బాగా వస్తాయండి.